ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సరిలేరు నీకెవరికి తర్వాత పెద్ద హిట్ మా ఏఆర్ మోహన్ గారు ఇచ్చారండి. ఆయన లేకపోతే నేను ఈ స్టేజ్లో లేనండి. మరో ఒక జన్మ ఇచ్చినట్టు ఉందండి. 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఇటువంటి క్యారెక్టర్ ఇప్పటిదాకా నేను చేయలేదు. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు రాజా గారు డైరెక్టర్ ఏఆర్ మోహన్ గారికి నా కృతజ్ఞతలు. రామ్ ఎక్స్ట్రాఆర్డినరీగా చేశారండి. శ్రీచరణ్ పాకల మ్యూజిక్ డైరెక్షన్ ఆర్ఆర్ అయితే చింపేశారండి. నేను కానీ కానీ వచ్చేటప్పటికి ఆర్ఆర్ ఉందండి అంజరిపోయింది. అద్భుతం ఆనందంగా ఉందండి. నాకు మాటలు రావట్లేదు కానీ నేను కూడా మూడో షో చూస్తున్నాను. మీరు అందరు కూడా మళ్ళీ మళ్ళీ చూస్తారు. థియేటర్లో చూసిన తర్వాత మీరే మమ్మల్ని చాలా అప్లాస్ అవుతారు. ఇప్పటిదాకా చేసిన 33 మూవీల ఇదే హైయెస్ట్ క్యారెక్టర్ అండి. నా మూవీ గురించి చెప్పండి. నా మూవీ గురించి మీ యొక్క రివ్యూ చెప్పండి. రివ్యూ గురించి యాక్చువల్ గా మేము నిన్న రెండు షోలు చేసాం. నేను మూడో షో చూడటం కంటిన్యూస్ గా ఇట్లు మారేది తెలుగు ప్రజానికి ముందే కంటా మాట్లాడుతుంది ఏంటంటే నా ఫోన్ తెలుగు మాస్టర్ శ్రీనివాస్ గారు మమ్మల్ని గెలిపించారు సినిమాలో. అలాగే అల్లరి నరేష్ గారు ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకు ఒక మళ్ళీ నన్ను అంటే ఇంతకుముందు నేను చేసిన క్యారెక్టర్స్ కి ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ ఉంది. చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ నాకు ముందిచ్చి మళ్ళీ నాకు ఇంకో సెకండ్ లైఫ్ ఇచ్చారు ఈ సినిమాతో. అల్లరి నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇట్లు మారేడు మిల్లి నియోజకవర్గం ఇట్స్ హానెస్ట్ మూవీ. డెఫినెట్ గా మీరు అందరు థియేటర్ వచ్చి చూస్తే చాలా క్రిల్ ఫీల్ అవుతారు. అలాగే అంటే కామెడీకి కావాల్సిన ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అలాగే అంటే సోషల్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అల్లరి నరేష్ గారు ట్రై చేసిన నాంది తర్వాత మనకు అల్లరి సినిమా లాంటివి చాలా చేశారు. నాంది తర్వాత ఆయన ఎంచుకున్న స్క్రిప్ట్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఇలాంటి ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ ఎంచుకోవడం వల్ల నాలాంటి ఒక యాక్టర్ నేను దీని నుండి మళ్ళీ బయటకు వచ్చాను. దానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆల్ డిపార్ట్మెంట్స్ 24 క్రాఫ్ట్స్ చాలా బాగా వర్క్ చేసినాయి. మీరు థియేటర్కి వచ్చి చూస్తే డెఫినెట్గా మీ అందరి దగ్గర నుంచి మేము మంచి అప్లాస్ తీసుకుందాం. మీ అందరు బ్లెస్సింగ్స్ మాకు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాగుంది. నేను థియేటర్ లో చూస్తున్నాను. నేను మూడో షో చూడటం నేను కంటిన్యూస్ నేనే మూడో షో చూస్తున్నానంటే నేను ఎంత ఎగ్జైటింగ్ గా ఉన్నాను. చాలా బాగుంది. అందరు కామెడీకి బాగా ఇదయ్యి అందరు